వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చూస్తూనే ఉన్నాం ఇటు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సంబంధించి నిన్న జాగృతి సమావేశంలో చేసిన కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో మేధావులు కవులు కళాకారులు అందరూ కూడా మౌనంగా ఉంటున్నారనే ఒక అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకు చర్చనీయాంశంగా మారిందంటే ప్రజాస్వామ్య ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్నాళ్ళు అరెస్టులు జరిగిన పర్వాన్ని చూసాం అనేక రాజకీయ విపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళని కావచ్చు ఇతరత్ర రంగాలకు సంబంధించిన వాళ్ళని కూడా చాలాసార్లు కూడా అరెస్టు చేసిన పర్వం చూసాం ఆ పర్వాలకు సంబంధించి ఈరోజు కవిత తనవంతుకు రాగానే ఈ విధంగా మాట్లాడారా కవిత మాట్లాడడానికి మర్మం ఏంటి అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి చాలా పరిశోధన చేస్తూ అక్కడ పిహెచ్డీకి సంబంధించి కావచ్చు ఇతరత్ర కావచ్చు అనేక తెలంగాణ ఉద్యమం నుంచి కూడా పాల్గొని తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులై గాయాలై రోజు తనతో పాటు ఉన్నారు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు ఉన్నారు పదవులు ఏనాడు ఆశించకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఆ సలీంబాయ్ అనే పరిచయం చేస్తే నేను సలీం పాషా గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రతి ఎలా ఉంది అసలు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరే చెప్పారు నిన్న కవిత గారి మాటలు అవును ఇప్పుడు వాళ్ళ కాళ్ళ కింద భూమి వరకు ఇప్పుడు అందరు గుర్తుకొస్తున్నారు కవిత గారికి కానీ కేసీఆర్ గారికి నిన్న కవిత గారే కాదు ముందు జరిగిన రెండు మూడు సభల్లో మనం బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ కూడా మేధావులు మౌనం వేడాలి మేధావులు మాట్లాడాలి అని అన్నారు దాన్ని దాంట్లో భాగంగా నిన్న కవిత గారు జాగృతి మీటింగ్లో అన్నారు ఇవాళ వాళ్ళ కింద భూమి కదిలే వరకు వాళ్లకు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చే వరకు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే సందర్భం వచ్చే వరకు ఇలా ప్రజలు గుర్తుకొస్తున్నారు మేధావులు గుర్తుకొస్తున్నారు విద్యార్థులు గుర్తుకొస్తున్నారు కవులు కళాకారులు అందరు గుర్తుకొస్తున్నారు అయితే ఈ సందర్భంగా మేము ఎందుకు అడుగు ఒక ఒక ప్రశ్న ఒక ప్రశ్న మనము మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉన్నది ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాల్లో వీళ్ళు అధికారం అధికారంలోకి రాకముందు అంటే ఉద్యమం చేసేటప్పుడు ఎట్లా ఉన్నారు అధికారం రాగానే కుర్చీల మీద కూర్చోగానే అధికారం మత్తు రాగానే ఎట్లా ఉన్నారనేది ఒక్కసారి సమీక్ష చేసుకోవాలి తర్వాత మేధావులు కవులు కళాకారులు విద్యార్థులు మద్దతు ఇస్తారా కలిసి వస్తారా అది తర్వాత సంగతి ముందైతే తొమ్మిది సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్న ఈ పీరియడ్లో ఈ కాలాన్ని ఒకసారి మనం గమనంలోకి తీసుకోవాలి సమీక్ష చేసుకోవాలి ఇలా అధికారం రాగానే మీరేం తక్కువ చేసిరా ఇవాళ మీ కళ్ళ కింద భూమి కదులుతుంది రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు వస్తాయి మనం తప్పు చేయకపోతే నిజాయితీ చిత్తశుద్ధితో ఉంటే అది తప్పని నిరూపించుకోవాలి దానికి చట్టాలు ఉంటాయి న్యాయస్థానాలు ఉంటాయి ఇవాళ మీకేదో ఆపద రాబోతుందని మీకేదో ముప్పు ముప్పు జరగబోతూ ఉన్నదని ఇవాళ ప్రజలందరినీ మీరు కలిసి రమ్మని అంటా ఉన్నారు మరి ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ సో ఎక్కడ పోయింది ఆ రోజే తొమ్మి అధికారంలోకి రాగానే అధికారం శాశ్వతం అనుకున్నారు నై తెలంగాణ అన్నోళ్ళందరినీ మీ పంచన చేర్చుకున్నారు ఫక్తు రాజకీయ పార్టీగా మార్చి మీ పంక్ చేర్చుకున్నారు జై తెలంగాణ నోని పక్కన పక్కన పెట్టేశారు ఇయాల మేధావులు మాట్లాడాలి అని కేసీఆర్ గారు అంటారు మేధావులు మౌనం వీడాలని కవిత గారు అంటారు ఇంకా కవిత గారు మేధావులు కవులు కళాకారులు కూడా మాట్లాడు బంద్ చేసిరు అంటారు వాళ్ళు మాట్లాడు బంద్ చేశారు తెలంగాణలో మీ ద మీ పంచన చేరిన మేధావులు ఎవరైతే పదవుల కోసం ప్రలోభాల కోసం డబ్బుల కోసం మీ పంచన చేరిన మేధావులు మౌనంగా ఉన్నారు తప్ప నిజంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం కొట్లాడేవాళ్ళు ప్రభుత్వాన్ని నిస్వార్థంగా చిత్తశుద్ధిగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే మేధావులు తెలంగాణలో ఎవరు కూడా మౌనంగా లేరు మీ దగ్గరున్న మేధావులు మీ దగ్గరున్న మేధావులు మీ మొప్పు మీ మెప్పు మీ మెప్పు కోసం మీరు తానా అంటే తందానా అనే అనడానికి కోసం మీ దగ్గర మీ పంచన చేరిన మీ పంచన చేరిన మేధావులు ఇలా సందర్భం వచ్చింది గట్ట ఆ మేధావులు ఎవరో ప్రజలకు తెలవాలి మీ వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నా ఎక్కడ పోయింది ఇలా అల్లం నారాయణ తెలంగాణ ఉద్యమంలో పెద్ద పెద్ద వ్యాసాలు రాసి యువకులను విద్యార్థులను ప్రజలను తెలంగాణ ఆది ఇదని మోటివేట్ చేసిన ఇలా అల్లం నారాయణ ఎక్కడ పోయిండు ఇయల గంటా చక్రపాణి ఎక్కడ పోయండి ఇలా దేశపతి శ్రీనివాస్ ఆ రోజు ఉద్యమ సభల్లో విద్యార్థుల యువకులను రెచ్చగొట్టి తన మాటల ద్వారా పాటల ద్వారా రెచ్చగొట్టిన దేశపతి శ్రీనివాస్ ఎక్కడ పోయండు ఇవాళ ఆయచితం శ్రీధర్ ఎక్కడ పోయండు ఇవాళ దేవిప్రసాద్ నిన్న కవిత కవిత మాట్లాడుతుంటే పక్కన దేవిశ్రీ ప్రసాదు ఆయచితం శ్రీధర్ ఇగో ఈ ఈ మే ఈ మేధావులు మౌనంగా ఉన్నారు ఈ మేధావులు మీ మెప్పు కోసం మీ మీరిచ్చే పదవుల కోసం తాయిలాల కోసం మీరిచ్చే మీ అడుగులకు మడుగులు వస్తడానికి ఈ మేధావులు మౌనం అయిపోయి అలా నోర్లు బంద్ అయిపోయినాయి కానీ ప్రజల కోసం కొట్లాడే మేధావులు ఇంకా బతికే ఉన్నారు తెలంగాణలో పోరాడుతురు శక్తికి మించి పోరాడుతారు నిస్వార్థంగా ప్రజల కోసం పోరాడుతున్నారు అందులో ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నాడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నాడు ఇలా హరగోపాల్ సార్ తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర పోషించినట్టు ఒక గొప్ప మేధావి ఒక ప్రొఫెసరు ఒక హక్కుల కోసం అనేక సంవత్సరాలుగా పౌర హక్కుల కోసం కొట్లాడుతున్న ఒక గొప్ప మేధావి ఒక అంతకంటే చెప్పాలంటే ఒక గొప్ప మానవతావాది వాళ్ళు తెలంగాణ వచ్చిన కొత్తలో ఆయన ఒక విద్యార్థి సంఘము మీటింగ్ పెట్టింది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దానికి ముఖ్య అతిథి హరగోపాల్ గారు ఒక హాల్లో జరుగుతున్న సమావేశానికి మీరు అనుమతి ఇవ్వకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు హరగోపాల్ సార్ కూడా అరెస్ట్ చేశారు హరగోపాల్ సార్ అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఆయన ఒకటి కలత చెందిన రాత్రి ఏదో ఆయనకు నిద్ర పట్టలేదని ఒక వ్యాసం రాశాడు ఇలా కోదండరామ్ గారి ఇంటి మీద మూడు గంటల రాత్రికి మూడు నాలుగు వందల మంది పోలీసులు దాడి చేసి తలుపులు కిటికీలు పూలకొండీలు సీసీ కెమెరాలు ఎత్తుకపోయి కోదండరామ్ సార్ను మూడు గంటల రాత్రికి అరెస్ట్ చేస్తారు అవును ఏం 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 తప్పు చేసాడని కోదండరామ్ సార్ను మూడు గంటల రాత్రికి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి తెలంగాణ వచ్చి అప్పటికే రెండు మూడు సంవత్సరాలు అవుతుంది సరిపడా ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదు పిల్లలు నిరాశా నిస్పృహకు లోన్ వదులుతున్నారని రెండు వేల పదహారులో పదిహేడులో నిరుద్యోగ నిరసన ర్యాలీ పెడితే కోదండరామ్ గారిని అరెస్ట్ చేస్తారు ఇవాళ మందకృష్ణ మాదిగ గారిని తెలంగాణ వచ్చినాక రెండు సార్లు అరెస్ట్ చేసి జైలు పంపించాడు ఆ రోజు మీరు దీక్ష రెండు రోజులకే దీక్ష దీక్షని కూర్చొని దీక్ష విరమించేటప్పుడు ఇవాళ ఆ రోజు మీకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది ఇదే మందకృష్ణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మంద మాదిగారు తెలంగాణ వచ్చినాక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించినందుకు మందకృష్ణ కృష్ణ మాదిగా నన్ను రెండు సార్లు జైల్లో పెట్టారు ఇంకెక్కడి ప్ర ఎక్కడి ప్ర మేధావులు మాట్లాడతలేరని మీరు ఎట్లా అనుకుంటున్నారు మాట్లాడిన వాళ్ళను మీరు సహించిర్రా ప్రశ్నించిన వాళ్ళను మీరు సహించిర్రా అక్రమ కేసులు పెట్టిరు జైళ్ళకు పంపించారు ఎన్నిసార్లు కోదండరామ్ సార్ను ఒక వంద సార్లు అరెస్ట్ చేసారు ఆదిలాబాద్లో కోదండరామ్ సార్ను అరెస్ట్ చేసి తార్నాకకు తీసుకొస్తారు ఖమ్మంలో ఎక్కడో ఖమ్మంలో బార్డర్లో అరెస్ట్ చేసి కోదండరామ్ సార్ను ఇక్కడికి తీసుకొస్తారు వందల సార్లు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించరు ఇంకా ఇట్లా మేధావులను మీరు మేధావులకు ఆత్మగౌరవం లేకుండా మేధావులకు గౌరవం లేకుండా వాళ్ళ మేధస్సును ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు వాడకుండా మీరు ఈ మేధావులను అవమానించరు ఎన్నో చెప్పగలుగుతా ఇవాళ తెలంగాణ ప్రజలను జ పాటల ద్వారా జాగృతం చేసిన విమలక్క ఆమె తెలంగాణ రాగానే ఆమె ఆఫీస్ మీద దాడి చేసి సీజ్ చేశారు అదే తెలంగాణ ఉద్యమంలో విమలక్క పాటలు మీకు తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికల మీద ఉపయోగపడ్డాయి కానీ తెలంగాణ వచ్చినాక విమలక్క ఉపయోగపడలే మీకు ఆమె ఆఫీస్ సీజ్ చేస్తాం అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో మీకు జేఏసీలో ఉపయోగపడ్డాడు కానీ అదంకి దయాకర్ ఉస్మాని యూనివర్సిటీలో ఒక మురళీ అని ఆత్మహత్య చేసుకుంటే ఆ నష్టపరిహారం ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీకి అందరు వచ్చి మేము కొట్లాడితే అద్దంకి దయాకర్ మీద నా మీద దర్వెల్ అన్న మీద దుర్గం భాస్కర్ అన్న మీద అందరి మీద అక్రమ కేసులు బనాయించి నష్టపరిహారం అడిగినందుకు మా మీద అక్రమ కేసులు బనాయించి అద్దంకి దయాకర్ను కూడా జైలుకి పంపినాం మమ్మల్ని జైలుకి పంపినావు ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎందుకు చెప్తున్నట్టే ప్ర ఎందుకు మాట్లాడ మేధావులు మౌనం వీడాలంటే ప్రజాస్వామ్యం కోసం ఎందుకు మౌనం వీడాలి మీరు తొమ్మిది సంవత్సరాలు మేధావులకు ఏం చేశారు ఏం చేశారు మీరు మీరు మాట్లాడినట్టుగా మేధావులు మౌనం వీడాలంటే విపక్ష మేధావులు అందరూ కూడా సపోర్ట్ చేయాలనే అర్థం ఎవరి కోసం సపోర్ట్ చేయాలంటే ఎందుకంటే కవిత ఆపదలో ఉంది కదా కవిత ఆపదలో అంటే మీ కుటుంబం కోసం మీ కుటుంబం కోసం మళ్ళీ మిమ్మల్ని మూడవసారి అధికారంలోకి తీసుకురావడానికి మేధావులు మౌనం వీడాలా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఎందుకు మౌనం వీడాలి ఎవరు మౌనం వీడతలేరు అనుకున్నారు మీరు మీ మీ పంచన చేరిన వాళ్ళే వాళ్ళ నోట్లకు తా వాళ్ళ నోట్లకు తాళాలు పడ్డాయి తప్ప ప్రశ్నించే సమాజం ఇంకా ఉంది ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో సార్ను ప్రొఫెసర్ సార్ను జైల్లో వేసలే వేయలేదా అదేవిధంగా ఇలా ప్రశ్నించే వాళ్ళు లేరా ప్రొఫెసర్ అన్సారి సార్ లేడా మాట్లాడడానికి ప్రశ్నించడానికి గాలి వినోద్ కుమార్ సార్ లేడా ఎవరు ఎవరు మౌనంగా ఉన్నారనుకుంటుర్రు అంటే మీకు మద్దతు తెలిపితే మేధావులు మౌనం వేడినట్ట మీకు మద్దతు తెలిపితే ఇలా మీరు మీరు తొమ్మిది సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు తొమ్మిది సంవత్సరాలు అధికార దుర్వినియోగం చేశారు మేధావులు అసలు తెలంగాణ రాష్ట్రానికి ఈ అభివృద్ధి కానీ ప్రభుత్వాన్ని ఒక గైడ్ చేయడానికి మార్గ నిర్దేశకం చేయడానికి ఒక సలహా కమిటీ ఉందా ఒక సలహా మండలి ఉందా మేధావులతోటి తొమ్మిది సంవత్సరాల నుంచి గుర్తురాని మేధావులు ఇలా గుర్తొచ్చిరా ఉస్మానియా పొద్దున్న లేస్తే టీఆర్ఎస్ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేవారు ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొన్ని వందల రోజులు టెంటు ఉంది ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వం ఉన్న పోలీసులు ఉన్నా కొద్దిగా ప్రజాస్వామ్య విధంగా ఉద్యమాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇలా మనం ఏరి కోరి తెచ్చుకొని ఉద్యమాలు తెచ్చుకొని ప్రాణత్యాగాల ద్వారా తెచ్చుకొని ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని రోజుల వరకు విద్యార్థులు పోరాటాలు త్యాగాలు ఆత్మ బలిదానాలు చదువులు కోల్పోయి చదువులు కోల్పోయి కెరీర్లు కోల్పోయి తెలంగాణ తీసుకొస్తే యూనివర్సిటీలు బాగుపడ్డాయా ఇవాళ యూనివర్సిటీలు బాగుపడ్డాయా బాగుపడలే పైగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళ విద్యార్థులు కూడా ఉంటారు వాళ్ళ విద్యార్థి నాయకులు కూడా ఉంటారు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు స్వేచ్ఛగా ఒక మీటింగ్ పెట్టుకోగలుగుతామా ఒక ధర్నా చేసుకోగలుగుతామా ఒక దీక్ష చేసుకోగలుగుతామా లేదా ఎక్కడైనా హాల్లో కూడా అంత ఈజీగా సాయంత్రం అయితే కదా గేట్ పోలీస్ స్టేషన్ ముందు అంత సాయంత్రం అయినా ఒకవేళ హాల్లో కూడా మీటింగ్ చేసుకోలేని పరిస్థితి హాల్లో చేసుకునే మీటింగ్లకు కూడా అనుమతి ఇవ్వట్లేదు కనీసం నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఒక దిష్టిబొమ్మ దిష్టిబొమ్మ తగలబెట్టడానికి కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ రోజు మీ పరిపాలనలో అవకాశం లేదు అట్లాంటి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసిన వాళ్ళు అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళు ప్రశ్నించే గొంతులను అంచివేసిన మీరు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రశ్నించే విద్యార్థుల మీద కేసులు అక్రమ కేసులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం పోలీసులు కెమెరాలతోటి నిఘా పెట్టడం ఇలా రాత్రి కాగానే యూనివర్సిటీలో మీరు రండి నేను తీసుకుపోతా ఏడు ఎనిమిది అయిందంటే ఉస్మానియా యూనివర్సిటీ అంధకారంగా మారుతుంది వీధి లైట్లు కూడా బంద్ చేస్తారండి ఉస్మాన్ యూనివర్సిటీలో ఒకటే గేటు లేడీస్ హాస్టల్ వెనుకెళ్ళి ఒకటే దారి అన్ని దారులు మూసేస్తారు లైట్లు వీధి లైట్లు కూడా బంద్ చేస్తారు వీధి లైట్లు కూడా బంద్ చేస్తారు చిమ్మ చీకటి మనం అనుకున్నామా ఆ రోజేమో తెల్లారు లేస్తే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని విద్యార్థులను రెచ్చగొట్టి ఒకసారి మీ మీరు మేము మోసపోయినాం మిమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో మిమ్మల్ని భుజానం మోసినందుకు పన్నెండు వందల మంది బిడ్డలు ప్రాణత్యాగం చేశారు కానీ మీరు ఉద్యమ ఆకాంక్షలు మర్చిపోయారు నై తెలంగాణలో దగ్గర తీసుకొని మీ పదవుల కోసం ప్రలోభాల కోసం కమిషన్ల కోసం మీ ఇంద్ర భవనాల కోసం ఫామ్ హౌజ్ల కోసం తెలంగాణ ప్రజల మీరు మాట్లాడినంతా తెలంగాణ ప్రజలందరూ కూడా పస్ట కన్ల ముందు కనిపిస్తున్న చిత్రమే కానీ ఈరోజు కేసీఆర్ కానీ కవిత కానీ ఎందుకు పదే 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 మేధావులు కవులు కళాకారులు మౌనం వీడాలి మౌనం వీడాలి ఎందుకు అంటే వాళ్ళ ఆత్మరక్షణలో పడ్డారా లేకపోతే వాళ్ళకి ఆపద ముంచుకొస్తుందన్న భయంతోనా ఆపద ముంచుకొస్తుందనే భయంతో అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కేసీఆర్ గారి కుటుంబం మీద కవి కవిత మీద కవిత గారి మీద లిక్కర్ స్కామ్లో ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇంకా రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి వీటిని కప్పిపుచ్చుకోవడానికి వీటిని వీటి నుంచి ప్రజల దృష్టి మరించడానికి ఇలా బీజేపీ నచ్చని రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడి చేస్తుంది ఆ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈడీ ద్వారా ఆ ద్వారా మరి మీరేం చేసిర్రు మీరేం చేసిరు మీరు పాలతోటి అడిగిన ముత్యం కాదు కదా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని అంటున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని అంటున్నాము మరి మీరు ఏం చేశారు రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ఒకసారి ఆలోచన చేయాలి కదా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ప్రశ్నించే వాళ్ళను మీరు ఎన్ని ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టారు ఎన్ని ఇబ్బంది పెట్టారు ఇలా ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గాని ఎక్కడన్నా ఒక జిల్లా పర్యటన పోతే ఒకరోజు ముందే అరెస్ట్ చేస్తారు మరి ఎక్కడి ప్రజాస్వామ్యం ఎక్కడి ప్రజాస్వామ్యం మీ వరకు వచ్చేటప్పుడు మీ వరకు వచ్చే వరకేమో ప్రజాస్వామ్యం మీ హక్కులు కాపాడడానికి ప్రజాస్వామ్యం కావాలి మీ మీ కుటుంబము అధికారం కాపాడడానికి పదవులు కావడా కాపాడడానికి ఆస్తులు కాపాడడానికి మేధావులు మౌనం వీడాలి విద్యార్థులు కలిసి రావాలి కవులు కలిసి రావాలి కళాకారులు కలిసి మీరేమో వాళ్ళను ఓన్ చేసుకోరు వాళ్ళను ఓన్ చేసుకోరు దొంగలను తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని దొంగలను పంచనా చేసుకొని మధ్య మంత్రులు ఎమ్మెల్యేలుగా ఎంతమంది ఉన్నారు అందులో వాళ్ళందరినీ ఇవాళ పంచనా చేసుకున్నారు ఇలా ఉద్యమంలో మీ అందరికీ పనికొచ్చిన వాళ్ళు మేధావులు అనేవాళ్ళు అందరినీ పక్కకు పెట్టారు నేను కొంతమంది నాకు గుర్తున్నే కొంతమంది నాకు గుర్తున్న పేర్లు చెప్పిన ఇంకా చాలామంది ఇంకా ఇవాళ నిన్న కవిత గారు మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డని ఇబ్బంది పెడితే కన్నీళ్ళు రావు నిప్పులు వస్తాయి మరి మీ మీ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో మీ పరిపాలన వల్ల ఎంతమంది ఆడబిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు కన్నీళ్లు రాల్చేరు ఒక్కసారి ఒక్కసారి అవలోకనం చేసుకోండి ఎందుకంటే మన వీపు మనం కనబడదు ఒక్కసారి ఈ సందర్భంలోనైనా మీ కాళ్ళ కింద భూమి కదులుతున్న సందర్భంలో అయినా మీకు ఆపద ముంచుకొస్తున్న సందర్భంలో అయినా ఒక్కసారి అవలోకనం చేయండి ఇది ఈ తెలంగాణ ప్రజలు లేకుంటే ఈ ఉద్యమం లేకుంటే ఈ ఈ విద్యార్థుల త్యాగం లేకుంటే ఇలా మీరు అనుభవించే ఏది లేదు తెలంగాణ ఉద్యమం ముందు మీరు ఎట్లున్నారు వచ్చిన ఈ తొమ్మిది సంవత్సరాలు ఎట్లున్నారు ప్రజలకు తెలియదా ప్రజలకు తెలియదా అన్నీ తెలుసు ప్రజలు సందర్భం వచ్చినప్పుడు దానికి సమాధానం ఇస్తారు ఇయర్ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు మీరు పిలిపించినంత మాత్రాన తెలంగాణ ఉద్యమంలో జండలు పట్టుకొని తెలంగాణ కోసం వచ్చినట్టు ఇలా రారు వాళ్ళకు తెలుసు ఈ తొమ్మిది సంవత్సరాలు మీ కుటుంబం ఎంత అధికారాన్ని చెలాయించింది అనేది అన్నీ తెలుసు ఇలా అంటే జరిగింది కాబట్టి నిన్న జాగృతి సమావేశంలో కూడా కీలక అంశాలు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా చేసింది ఈ జాగృతి టీం కూడా భవిష్యత్తులో నేను అరెస్ట్ అయినా ఏదైనా జరిగినా మీ పోయినా నా వెంట ఉండండి అనే భరోసానే కదా ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జీలు అయితారు అంటే ఇక్కడే గతి లేదు అక్కడ ఏ విధంగా అయితారు రంజిత్ గారు ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి అంటున్నా ఎందుకంటే ఇదంతా మోటివేషన్ రేపు జరగరా అరెస్ట్ ఏదైనా జరిగితే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయడానికి ఉసిగొల్పడానికి ఇదంతా జరుగుతుంది నిన్న జాగృతి మీటింగ్లో కవిత గారు చెప్పారు కానీ ఇంటర్నల్గా చాలామంది వాళ్ళ వాళ్ళకు అనుబంధంగా ఉండి వాళ్ళ వాళ్ళతో వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న చాలా గ్రూపులతో ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు ఒకవేళ అరెస్ట్ జరిగితే ఉద్యమాలు చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారు ఇక అందులో భాగంగానే ఈ నిన్న ఈ ప్రకటన ఇవాళ విద్యార్థులంతా ఈజీగా నమ్మే పరిస్థితి లేదు నిరుద్యోగులు ఇలా మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తారు అంత ఈజీగా వేసారా వందల నిరుద్యోగుల జాకులు పుట్టి సభలు సమావేశాలు ఆత్మహత్యలు ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇలా నోటిఫికేషన్లు తప్పని పరిస్థితుల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది కాబట్టి ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు ఇక ఏ సెక్షన్ మేధావ్ అనేటోడు ఒకవేళ నిజంగా మేధావ్ అనేటోడు మీ తొమ్మిది సంవత్సరాల పరిపాలన మీరు ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా ట్రీట్ అనేది ఖచ్చితంగా నేనేమంటున్నాను అంటే కవిత ఈ మాటలు మాట్లాడాలి కాబట్టి మేధావులు కానీ కవులు కళాకారులు అందరూ కూడా మౌనం వీడాలని చెప్పేది మీరే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు ఇప్పటివరకు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటివరకు ఎన్ని అరెస్టులు జరిగాయి ఎన్ని కేసులు లేదు రంజిత్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఏ సభ అయినా సమావేశమైనా అంత ఈజీగా నిరసన తెలిపే హక్కు లేకుండా జరిగింది చాలా కష్టం మీద అక్కడ సమావేశాలకు కానీ అదే మనము దానికి అనుమతి తీసుకోవాల్సిన సందర్భం ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే ఎక్కడైతే అసలు ప్రజాస్వామ్యం గురించి కేసీఆర్ గారు చాలా గొప్పగా మాట్లాడతారు మేధావులు మౌనం వీడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి కవిత గారు అంటున్నారు తెలంగాణ ఉద్యమమే ఒక ప్రశ్న ద్వారా ప్రశ్నించడం ద్వారా నిరసన తెలపడం ద్వారా ఉద్యమించడం ద్వారా తెలంగాణ ఉద్యమం వచ్చింది అలాంటి తెలంగాణ వచ్చినాక ధర్నా చౌక్ బంద్ చేసిరండి ధర్నా చౌక్ బంద్ అంటే ధర్నా చౌక్ బంద్ చేస్తున్నారు ప్రజలు నిరసన తెలిపే హక్కును ఏదైతే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి నిరసన తెలిపే హక్కు కూడా ఒక హక్కు ఆ హక్కును లాగేసుకోవడమే మళ్ళీ కోదండరామ్ గారి నాయకత్వంలో అఖిలపక్షం కమిటీకి కోదండరామ్ గారు కన్వీనర్గా ఉండి మళ్ళీ ఉద్యమాలు చేసి కోర్టు ద్వారా హైకోర్టు ద్వారా మా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఆయన హైకోర్టులో కోర్టు కేసు వేసి పిల్లు వేసి వాదించి వాదోపవాదాలు జరిగినాక ప్రభుత్వానికి మొట్టికాయలేసి హైకోర్టు ధర్నా చౌక్ ధర్నా చౌక్ తెలిపించింది నిరసన హక్కు లేకుండా ధర్నా చౌక్ మూసిన వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే మేధావు దయ్య మేధావుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉంది ఇంకా నేను చాలా సంఘటనలు ఒక రోజు మొత్తం చెప్పగలుగుతాను వీళ్ళు ఎంత అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తే ఇస్క మాఫియా ఇస్కా మాఫియా ఇస్కా మాఫియాకు వ్యతిరేకంగా నేరెల్లా బాధితు మాట్లాడితే వాళ్ళ మీద లాఠిఛార్జ్ చేసి వాళ్ళను థర్డ్ డిగ్రీ ఇప్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళను కేసు అక్రమ కేసులు బనాయించి వాళ్ళను జైల్లో పంపారు చంటి పిల్లలను సంఖలో వేసుకొని వాళ్ళ భార్యలు కానీ తల్లి అమ్మ అక్క చెల్లెళ్ళు వాళ్ళను విడిపించడానికి న్యాయ పోరాటం చేశారు చాలా మరి ఆ చంటి పిల్లను సంకలను వేసుకొని తిరిగిన ఆ మహిళలు కన్నీళ్లు పెట్టినప్పుడు ఈ కవిత గారికి ఆ కన్నీళ్ళు కనబడలేదా అని ఇలా మేము గుర్తుపెట్టు కన్నీళ్ళు అంటే మీ కంటి నుంచి వచ్చిన కన్నీళ్ళ మీరేనా తెలంగాణ బిడ్డ ఈ నేరెళ్ల బాధితుల భార్యలు కానీ తల్లులు కానీ అక్క చెల్లెలు కానీ ఆడబిడ్డలు కాదా మన తెలంగాణ ఆడబిడ్డలు కాదా మన తెలంగాణ గడ్డ మీద మన రక్తం పంచుకొని పుట్టలేదా వాళ్ళు కానీ మీకు ఆపదొస్తే మీకు వస్తే మీకు ఇబ్బంది అయితే తెలంగాణ ఆడబిడ్డ పౌరుషం గుర్తొస్తుంది ఖమ్మంలో పోడు భూముల కోసం కొట్లాడితే గిట్టుబాటు ధర కోసం కొట్లాడితే రైతులకు బేడీ లేచి జైలుకు పంపించారు కనీసం వాళ్ళను కోర్టుకు తీసుకొచ్చినప్పుడు బేడీ లేచి తీసుకొచ్చారు వాళ్ళకి జైలు నుంచి ఆ రోజు కూడా చంటి పిల్లలను సంకల్ వేసుకొని వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళను బేడీలతో ఉన్న రైతుల చేతులను చూసి అలా వాళ్ళ పిల్లలు చంటి పిల్లలు భార్యలు అమ్మలు అక్కలు ఏడిసేరు ఆ రోజు మీకు గుర్తు రాలేదా ఆ రోజు ఈ కన్నీళ్ళు గుర్తు రాలేదా అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా మనకి ఇబ్బంది జరిగేదో అధికార మత్తులో ఒక రకంగా మనకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఒక రకంగా ఉండదు ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం ఉంటే మీరు ప్రజల కోసం మా కోసం మేమందరం ఎన్నుకున్న ప్రభుత్వంలో ఉన్నారు కానీ ఉద్యమకారులకు మాట్లాడే ఏ ఉద్యమకారులను మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు మీరు ఇలా హరగోపాల్ సార్ గురించి చెప్పాను నేను ఒక 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 ప్రోగ్రాం దగ్గర గన్పార్క్ దగ్గర హరగోపాల్ సార్ ఒక ప్రోగ్రాం కు పోతే అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ తోపులాటలో ఒక డెబ్బై సంవత్సరాల పైన ఉన్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఒక గొప్ప మానవతావాది కింద పడ్డాడు జారి అవు జారి కింద పడ్డాడు ఇదా ఇదా మేధావులకు ఇచ్చే గౌరవం ఇదా కోదండరాం సార్ ఇల్లు మూడు గంటల రాత్రికి పలగొట్టడం ఇదా ఇదేనా మందకృష్ణ మాదిగా గారిని సామాజిక ఉద్యమాల్లో అణగారిన వర్గాల కోసం కొట్లాడుతున్నటువంటి మందకృష్ణ మాదిగా గారిని రెండుసార్లు జైలు పంపడం ఇది ఆ మేధావులకు గౌరవం ఇచ్చేది ఇంకా ఎందుకు ఇంకెందుకు భ్రమలు కల్పిస్తారు ఎందుకు ఇంకా మేధావులు మౌనం వీడితే ఏ మేధావి కూడా ఎవరన్నా మౌనం వీడాల్సిన మేధావులు ఎవరన్నా మౌనం వీడాలంటే మీ వేదికగా తెలంగాణ ప్రజలకు చెప్తున్నా పదవుల కోసం ప్రలోభాల కోసం డబ్బుల కోసం మీ ప్రభుత్వం పంచన చేరిన కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళ నోరులకు తాళాలు పడ్డాయి వాళ్ళ నోరులకు తాళాలు పడ్డాయి ఇకనైనా ఇకనైనా ప్రజల పక్షాన ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ప్రజల పక్షాన ఆ మేధావులు మౌనం అంటే నేరుగా సబ్జెక్ట్కి వెళ్దాం కేవలం కవిత మీద లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఆరోపణలు వస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు రాజ్యాంగ బద్దంగా ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఎదుర్కొంటే తప్పింది ఎందుకు ఇంత నానా హడావిడి ఒకటి రంజిత్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు మంచో చెడో ఆరోపణలు వస్తుంటాయి అది మనం ఒకవేళ తప్పు చేయకపోతే మన చిత్తశుద్ధిని మన నిజాయితీ నిరూపించుకోవడానికి చట్టాలు ఉన్నాయి న్యాయస్థానం ఇప్పటికిప్పుడు న్యాయస్థానంలో కేసుల్లో అవన్నీ నడుస్తూ ఉన్నాయి ఒకవేళ కవిత గారు తప్పు చేయకపోతే ఎలాంటి తప్పు చేయకపోతే న్యాయస్థానాలు తప్పకుండా న్యాయం చేస్తాయి అందులో నో డౌట్ కానీ విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఏదో జరిగిపోతుంది మమ్మల్ని ఈడీ చేస్తారు అది చేస్తారు ఇది చేస్తున్నారు మీరందరు రండి మేధావులు మౌనం విడండి ప్రజలు రండి కవులు కళాకారులు రండి పొద్దున్న లేస్తే ఉస్మాన్ యూనివర్సిటీ చుట్టే తిరుగుతుంటాడు అందేశ్రీ గొప్ప కవి గాయకుడు అందేశ్రీ గారు చూస్తే బాధ అనిపిస్తుంది ఆయనకు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ఎన్ని వాడుకున్నాం ఇవాళ మన గీత్ రాష్ట్ర గీత మనం చెప్పుకునే జయ జయ తెలంగాణ కూడా ఆయన రాసిన పాటే ఆయనకి ఏం గౌరవం ఇచ్చారు ఆయనకి ఏం గౌరవించారు ఒక గొప్ప కళాకారునికి ఒక కవికి ఏం గౌరవం ఇచ్చారు ఆయనకి ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు గౌరవం ఇచ్చారా మీరు మీ ప్రభుత్వం ఆయనకి ఎప్పుడైనా చేసిందా ఏమన్నా ఆయన యూనివర్సిటీ చుట్టే తిరుగుతుంటే యూనివర్సిటీ ఆయన చూస్తే బాధ ఈ గొప్ప కవి రాసిన పాట రాష్ట్రానికి కవి గీతంగా ఎవరో రాష్ట్రాన్ని పరిపాలించుకుంటే ఎవరు ఏదో చేస్తున్నారు ఈయన ఈయన ఊసు లేదు అని బాధ అనిపిస్తుంది మీరు ఎవరికి అంటే నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు మొత్తం కన్నీళ్ళే అందరికి కన్నీళ్ళు అందరికీ అందరికీ కన్నీళ్లే ఇవాళ మీరేదో మీకు ఆపద వస్తుందని మీకేదో ఇబ్బంది జరుగుతుంది అంటే సీబీఐ విచారణ జరిగిన తీరు కూడా చూస్తే అక్కడ సీబీఐ విచారణ జరుగుతుంది ఉదయం పదకొండు గంటలు దాదాపు ఆరు ఏడు గంటలు విచారణ జరుగుతాయి కవిత ఇంటి చుట్టూ కూడా జాగృతి టీఆర్ఎస్ వీళ్ళకేం సంబంధం ఒక అధికారి ఆరోపణలు వచ్చిన విచారణ చేస్తుంటే కూడా నానా హాడేవిడి చేసిన పరిస్థితి ఒక్కటండి బీఆర్ఎస్ పేరుతో మొత్తం దేశాన్ని తెలంగాణను దోసుకున్న సరిపోక ఇక దేశం మీద పడ్డారు ఇలా ఏం మోడల్ తీసుకొని మాట్లాడుతున్నా ఏం మోడల్ తీసుకొని పోతారు ఇలా మీరు అంటారు గుజరాత్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ తీసుకొని వచ్చి దేశ దేశంలో ఆ మోడల్ చూపించి అధికారంలోకి వచ్చారు కానీ ప్రాక్టికల్గా మోడల్ అది ఒక ఫేక్ అది అది విఫలం అంటారు సరే కొద్దిగా దాన్ని ఒక సందర్భంలో మనం ఒప్పుకుందాం మరి మీ ఏ మోడల్ దేశానికి తీసుకుపోతున్నారు నాలుగు పథకాలు పెట్టంగానే ప్రజ నాలుగు పథకాలు పెట్టంగానే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుపడ్డట్టు కలరింగ్ ఇస్తున్నారు కదా ఏం లేదు కళ్యాణ లక్ష్మి రైతు మూడు ఆ నాలుగు పథకాలు దేశ తెలంగాణ మొత్తం ఇక సస్యశ్యామలం అయిపోయింది ఈ నాలుగు పథకాలతోటి ఇక దేశాన్ని వెళ్ళడానికి పోతున్నారు తెలంగాణ ఉద్యమంలో పదే పదే కేసీఆర్ గారు ఒక మాట అనేటోళ్ళు గూట్ల రాయధనోడుపై ఏటా తెలంగాణను మొత్తం ఇంకా సస్యశ్యామలం చేయని కేసీఆర్ ప్రభుత్వము ఇంకా అనేక వర్గాలలో అసంతృప్తి ఉంది ఈ ఉద్యమంలో ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నేటికి నెరవేరలేదు ఈ మోడల్ను పట్టుకొని మీరు పరుగులు తీస్తూ ఉన్నారు అంతా ఒక ఒక కలన ఇది ప్రజల దృష్టిని మళ్లించడానికి జరుగుతున్నటువంటిది ఇది ఏ మే మేధావులందరూ కూడా అన్ని విషయాలు తెలుసు అన్నీ గమనిస్తారు ఏ విద్యార్థులు ఏ నిరుద్యోగులు ఏ ఏ యువకులు గాని మేధావులు గాని కవులు కళాకారులు అంత ఈజీగా అంటే నేనేమో వీళ్ళను మళ్ళొక్కసారి వీళ్ళను భుజాల మీద మోసి ప్రాణ త్యాగాలు చేసి జీవితాలను పనంగా పెట్టి వీళ్ళను వాళ్ళు ఉద్యమాలు చేసే వాళ్ళ నుంచి కూడా ఒక ప్రశ్న అవుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ అస్తిత్వం తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ అస్తిత్వం గానీ మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడం గానీ విభజన చట్టాలకు సంబంధించి పూర్తిగా ఫుల్ఫిల్ కాదు ఎక్కడ కూడా రాష్ట్రాన్ని విభజన సంబంధించి ఇంకా పూర్తిగాని పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితిగా పార్టీ మారడం కూడా తెలంగాణని ఇక వదిలిపెట్టి ఎక్కడైతే తన కుటుంబానికి రక్షణ ముప్పు వాటిల్తుందని దేశవ్యాప్తంగా మీద పడే ప్రయత్నం కూడా చేశారు ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయ అంశం కోసమే భారత రాష్ట్ర సమితి అనే ఆరోపణ కూడా అనిపిస్తుంది దీంట్లో మీ కామెంట్ ఏంటి నేను ఈ సందర్భంగా ఒకటి ఏం చెప్తున్నా అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద అజమాయిషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులు హరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ఇబ్బంది పెడితే చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా దాని గురించి తెలంగాణ ప్రజలుగా పౌరులుగా దాని గురించి దాని గురించి డెఫినెట్ గా మాట్లాడతాం కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతాం ఇందులో సందేహం లేదు కానీ ఏ రోజు మీరు విభజన చట్టాల గురించి సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడి ఒక మాట చెప్పండి ఏ రోజు లేదు ఏ రోజు ఈ రోజు అసలు వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ప్రతి విధానపరమైన నిర్ణయాల్లో మద్దతు తెలిపింది ఫస్ట్ మద్దతు తెలిపింది కేసీఆర్ గారు రెండు వేల దేశంలో ఉన్న అనేక ముఖ్యమంత్రులు ఫస్ట్ ముఖ్యమంత్రి గారే మన కేసీఆర్ గారు ప్రతి దానికి బీజేపీకి మద్దతు తెలిపారు ప్రతి దానికి ఏ రోజు కూడా విభజన హక్కు చట్టం ప్రకారం రావాల్సిన హక్కుల గురించి ఏ రోజు సీరియస్గా కొట్లాడలేదు బీజేపీతోటి సఖ్యతనే మెయింటైన్ చేశారు ఇప్పుడు బీజేపీని కాంగ్రెస్ను కాంగ్రెస్ని ఇక్కడ ఉన్న తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడం కోసం కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నారు అంగట్లో గొర్రెన్ గొల్లంటూ ఎమ్మెల్యేలను కొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం ఆ రోజు ప్రశ్నార్థకం చేసి కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కి అదేవిధంగా కోదండరామ్ గారి నాయకత్వంలో ఉన్న జేఏసీని చీల్చే అందులో ఉన్న అందులో ఉన్న సంఘాలను కానీ అందులో ఉన్న సంఘాలను కానీ వ్యక్తులను కానీ ప్రలోభ పెట్టి చీల్చడం ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మందకృష్ణమ్మ గారి నాయకత్వంలో ఉన్న ఎంఆర్పిఎస్ లో చీలికలు తీసుకురావడం ఇట్లా ఒక్క సంఘం కాదు అనేక సంఘాలలో చీలికలు తీసుకొచ్చి మీ అధికారం కోసం మీరు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేశారు ఈ రోజు మేము ఏం చెప్తున్నామంటే మీరు ఏ రోజు బీజేపీ తోటి సీరియస్గా ప్రయత్నం చేశారు ఈ రోజు ఈ రోజు ఇలా తోటి మీకు గట్టిగా ముద్రడం ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇలా బీజేపీ తెలంగాణలో ఈ స్థాయికి రావడానికి మీరే తోడ్పడ్డరు మీరే తోడ్పడ్డరు ఒక్కసారి కొద్దిగా బీజేపీ కొద్దిగా గట్టిగా కాగానే ఇలా దాంతోటి పోరాటం మొదలుపెట్టి ప్రజలందరూ కలిసి రండి మేధావులు రండి నేను బీజేపీ తోటి పోరాటం చేస్తా మీరందరూ కలిసి రండి అంటే బీజేపీని స్థాయికి తీసుకొచ్చిన మీరు కాదా దీనికి బాధ్యతలు మీరు కాదా బాధ్యులు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కి దాన్ని ఉనికిన ప్రశ్నార్థకం చేసిన మీరు కాదా మీరు కాదా ఇక్కడ రామ్ గారి కోదండరామ్ గారిని జేసిని విచ్ఛిణం అన్ని ఫెయిల్యూర్ అని కానీ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ మోసం చేసిందని నేను వాదిస్తున్నాను ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ కూడా కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి గుర్తు పెట్టుకోండి రంజిత్ గారు ఒకటి ఉద్యమ సమయంలో కానీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టో తీయండి నా దగ్గర ఉంది నేను కావాలంటే మీకు ఇస్తాను అందులో చాలా హామీలు నెరవేరు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదు పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు కూడా ఇంకా సగానికి సగం సగానికి సగం సగానికి సగం అవి హామీలు నెరవేరలేదు పైగా పైగా తొమ్మిది సంవత్సరాల మీ పరిపాలనలో మీరు ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేశారు అధికారాన్ని ఎంత చలాయించారు మీ మీ కుటుంబం ఎంత అధికారాన్ని చలాయించింది ఇలా మనం అందరం బేరీజీ వేసుకోవాలి ఇలా ఉద్యమం నడిపేటప్పుడు మీ కుటుంబ ఆస్తులన్నీ తొమ్మిది సంవత్సరాల ఈ పరిపాలనలో మీ కుటుంబ ఆస్తులన్నీ ఇలా ప్రజలకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కడికైనా ఉద్యమం చేయడానికి వెళ్తే ముందస్తు అరెస్టులను చేస్తే కేసీఆర్ విభేదించుతాడు కానీ ఇలా కేసీఆర్ వెళ్తాడు అంటే ఒక రోజు ముందే అరెస్ట్ అది అర్ధరాత్రి కూడా జరుగుతున్నాయి ఇళ్ళకి వెళ్ళి తలుపులు బద్దలు కట్టి కూడా తీసుకెళ్తాను ఇంత దారుణంగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని మోసం చేయలేదు లేదు భారతదేశాన్ని వెళ్తానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు తెలుసు ఆల్రెడీ నేను మళ్ళీ ఒకసారి ఈ వేదిక ద్వారా ప్రజలకు కూడా తెలవాలి తెలంగాణలో ఏ రోజు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు కాకుండా ఏ ప్రాంతం గాని గ్రామం గాని జిల్లా కాని మండలం గానీ లేదు సెక్షన్ థర్టీ సెక్షన్ థర్టీ అనేది నిరంతరం నిరంతరం అమలవుతున్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అనేక సార్లు హైకోర్టు మొట్టికాయలేసింది అనేక సార్లు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఎందుకు పదే పదే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వాడుతూ ఉన్నారు సెక్షన్ థర్టీన్ ఎందుకు పదే పదే వాడుతూ ఉన్నారు ఏదన్నా ల్యాండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగితే ఏదన్నా జరిగితే తప్ప సెక్షన్ థర్టీన్ వాడద్దు ఎందుకు పదే పదే వాడుతున్నారని అనేక సందర్భాల్లో కోర్టు మొట్టికాయలేసింది ఇట్లాంటి ఇట్లాంటి మోడల్ ఇట్లాంటి మోడలు ఈ మోడల్ని పట్టుకొని ఇలా దేశానికి ఏం సందేశం ఇవ్వడానికి పోతా ఉన్నారు ఈ మోడల్ని పట్టుకొని ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అంచేస్తారు ప్రశ్నించే గొంతులను అనిచేస్తారు ఈ మోడల్ని తీసుకొని ఇలా దేశంలో ఏం చెప్పబోతారు ఏం చెప్పబోతారు ఏం చెప్తారు మా మా రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నేను బాగా పెడతా సెక్షన్ థర్టీ నేను బాగా పెడతా ప్రశ్నించేటోళ్ళని గొంతు నొక్కుతా ఎవరైనా గట్టిగా మాట్లాడితే మూడు గంటల రాత్రికి ఇంటి మీద దాడి చేస్తా ఎవరైనా ధర్నాలు చేస్తే నేను పోలీసుల తోపులాట్లో కింద పడేస్తా ఎవరైనా గట్టిగా మాట్లా ఇచ్చిన హామీల గురించి గట్టిగా మాట్లాడితే జైల్లో వేస్తా చదువుకునే పిల్లల గవర్నమెంట్ స్కూల్ బంద్ చేసిన మైనార్టీలకు సబ్సిడీ రుణాలు బంద్ చేసినా మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రుణాలు బంద్ చేసిన కార్పొరేషన్లకు నిధులు ఇస్తలేను ఇవే చెప్తారా పోయి ఇవే చెప్తారా చెప్పండి రేపు ఇలా మేము మేధావులు అనేటోళ్ళకి కూడా చెప్తున్న వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఉన్న మేధావులు కూడా ఇక్కడైనా మౌనం వీడండి మేధావు అనేటోడు ఎలాంటి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రజల పక్షాన అవసరమైతే ప్రభుత్వాలతోటి తలపడేవాడు ప్రభుత్వాన్ని నిలదీసేవాడు మేధావి అంటారు మీ ఎంత నాలు ఇవి ఇవి ఉంటేనే మేధావి నాలెడ్జ్ ఉన్నంత మాదాన మేధావి కాదు నమస్తే తెలంగాణలో రోజు ఓ అగోపాలన ఈగోపాలనని వ్యాసాలు రాసే మేధావులకు చెప్తున్నా మీరు వ్యాసాలు రాసినంత మాత్రాన మేధావులు కాదు మీ వ్యాసాలు ప్రభుత్వానికి అనుకూలంగా కాదు ప్రజలకు అనుకూలంగా వ్యాసాలు ఉండాలి ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మంచిని మంచి అనాలి మేధావి అనేటోడు మంచిని మంచి అనాలే చెడుని చెడు అనాలి మరి మీరు ఎక్కడున్నారు నేరేళ్ల బాధితు సంఘటన జరిగినప్పుడు ఈ అల్లం నారాయణ ఏడుండు గంట చక్రపాణ ఏడుండు దేవి ప్రసాద్ ఎక్కడుండు శ్రీధర్ ఆయచితం ఎక్కడున్నాడు వీళ్ళందరూ ఎక్కడున్నారు రామ్ ఇంటి మీద రామ్ చారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ఎక్కడ వేరు మీ మేధావులు మీరు ఎక్కడ వేయరు ఎక్కడ వేరు మంద కృష్ణ మంద మాదిగా గారిని రెండు సార్లు జైలు వేసినప్పుడు ఈ మేధావులు ఎందుకు మాట్లాడాలి ఈ మేధావులు ఎందుకు మాట్లాడాలి సమావేశం జరిగినప్పుడు పక్కన వీళ్ళు ఇద్దరు అవుతున్నారు దేవిశ్రీ శ్రీ ప్రసారు ఆయాచితం శ్రీనారు ఆయనతో పాటు మన పాటలు పాడి తెలంగాణ దేశపతి శ్రీనివాస్ మోటివేషన్ చేసింది కదా మరి మేధావులు పక్కన పెట్టుకొని మేధావులు నేను దేశపతి శ్రీనివాస్ గారికి నేను ఒకటి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను కూడా ఆయన మాటలు ఆయన పాటలు విన్నా అనేక సందర్భాల్లో కొన్ని చోట్ల ఆయన ప్రత్యేకంగా కలిసినా ఆయన స్పీచ్ కానీ పాటలు కానీ అద్భుతంగా ఉంటాయి కానీ తెలంగాణ వచ్చిన ఈ తొమ్మిది సంవత్సరాలు ఏ ప్రజల కోసం అంచివేయబడ్డ ప్రజల కోసం ఇబ్బందులు పడ్డ ప్రజల ప్రజల కోసం అన్యాయానికి గురైన ప్రజల కోసం ఒక్క కవిత రాసినవా దేశపతి శ్రీనివాస్ ఒక్క పాట రాసినవా ఒక్క వేదిక మీదైనా నేరేళ్ల బాధితుల గురించి మాట్లాడినావా మల్లనసాగర్ భూ నిర్వాసితుల గురించి మాట్లాడినావా ఎవరి గురించి మాట్లాడినావు ఒక్క ఒక్క దగ్గరన్నా ఇలా నిన్న ఐసా పైసా మనం చూసుకోవాలా సరే ఇంక ఎంతమందిని రెచ్చగొడతారు ఒకసారి మీ స్వార్థం కోసం మీ అధికారం కోసం మీ అధికారం కోసం మీ మీరు మీ మీరు అధికారం చెలాయించడానికి మీరు బాగుపడడానికి తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ ముసుగులో విద్యార్థులను యువకులను రెచ్చగొట్టి పన్నెండు వందల మందిని ఆల్రెడీ మనం కోల్పోయినాం ఇంకొకరిని కూడా మనం కోల్పోవద్దు పన్నెండు వందల మంది ఉద్యమం కోసం పన్నెండు వందల మంది నూనుగు మిసాల యువకులను విద్యార్థులను కోల్పోయినాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ నో ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదని ఎంతో మంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఈ ఈ మేధావులు కనబడలేదండి ఈ దేశపతి శ్రీనివాస్కు ఈ చనిపోయిన నిరుద్యోగుల గురించి ఒక్క ఒక్క కన్నీటి చుక్కన రాల్చిండ ఈ దేశపతి శ్రీనివాస్ ఓ ఇలా మాటలు వాడతాడు మైకులు మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టడానికి మళ్ళీ బయలుదేరుతుంది ఈ మేధావుల బృందం మళ్ళీ ప్రజలను తెలంగాణ సెంటిమెంట్ ముసుగులో మళ్ళీ అందరిని రెచ్చగొట్టడానికి మళ్ళీ బయలుదేరుతుంది బయలుదేరుతుంది ఈసారి తొమ్మిది సంవత్సరాలు ప్రజల గురించి మాట్లాడని ప్రజల పక్షాన మీ ఒక్క అక్షరం ముక్క రాని ప్రజల పక్షాన గొంతెత్తని మీరు ఒకవేళ మళ్ళా ఇప్పుడు వచ్చి కేసీఆర్ గారి ప్రభుత్వం కోసం టిఆర్ఎస్ పార్టీ కోసం ప్రజల మధ్యలో వస్తే మీకు సరైన గుణపాఠం దొరుకుతుంది దొరుకుతుంది ఈ సందర్భంగా ఒక విద్యార్థి నాయకుడిగా నేను హెచ్చరిస్తాను ఇక్కడ మూడు అంశాలు చూద్దాం మనం ఇక్కడ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి గతంలో డ్రగ్స్ దంద్రగ్స్ కు సంబంధించి హైలెట్ ఎంఆర్ఏ మూత ఇప్పుడు ఈ రెండు కేసులు కూడా అంతేనా సంగతి అటకెక్కుతాయా అర్రస్ వాడినట్టేనా ఒకటి రంజిత్ గారు నాకైతే న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది తప్పు చేస్తే న్యాయస్థానాలు ఖచ్చితంగా ఎంతటి వారినైనా శిక్షిస్తాయి అందులో నో డౌట్ ఇప్పుడు విచారణ సందర్భంలో ఉన్నది చిత్తశుద్ధి ఆమె ఏం తప్పు చేయకపోతే బయటపడుతుంది తప్పు చేస్తే న్యాయస్థానాలు అవి శిక్షిస్తాయి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడానికి లేదు కానీ ఒక మాట నేను ఏమంటున్నా అంటే అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఇది ఒక్కటే కాదు కేసీఆర్ గారి కుటుంబం మీద కవిత గారి మీద లిక్కర్ స్కామ్ మీద ఒక ఆరోపణ కానీ కేటీఆర్ కేసీఆర్ గారి కుటుంబం మీద అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాళేశ్వరంలో కూడా ప్రాజెక్ట్లో కూడా అవినీతి జరి అవినీతి జరిగిందని అది జరిగిందని అనేక వస్తున్నాయి కాబట్టి వీళ్ళ ధరణి పేరు మీద రియల్ ఎస్టేట్ భూములల్లో ఇంకా అనేక చోట్ల అవినీతి ఆరోపణలు వస్తే ఏదైనా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానాలు తప్పకుండా ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళని ఇంకో ప్రశ్న ఏంటంటే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారనే ఒక వాదన కూడా ఇప్పుడు మళ్ళీ వినిపిస్తుంది ఎందుకంటే నాడు తెలంగాణ ఉద్యమం కంటే ముందు బాగున్నాం తెలంగాణ వచ్చిన తర్వాతనే గోసపడుతున్నాం ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా ఆదమర్స్తే గోసపడతాం తర్వాత మళ్ళీ ఇబ్బంది మొత్తం మతాల మధ్య చిచ్చు పెట్టేటోళ్ళు వస్తున్నారు కానీ న్యాయం చేయమని ప్రజలు అడుగుతుంటే ఎందుకు ఇంత ఈ రోజు మేధావులు గుర్తు రావాల్సిన పరిస్థితి నేను ఒక్కటి ఇంత ముందు కూడా ఇదే మీ ద్వారా ప్రజలకు చెప్పాను మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం తన పరిధికి మించి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలను కబలించాలని ఇబ్బంది పెట్టాలని అజమాయి చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలుగా పౌరులుగా ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలుగా దానికి వ్యతిరేకంగా మాట్లాడతాం అక్కడెక్కడ కాంప్రమైజ్ కాము కానీ మనము ఏరి కోరి మనం ఎన్నుకున్న మన నాయకుడు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిండనేది కూడా ఇలా మనం ఆలోచన చేయాలి ఇవాళ ఇక్కడ ప్రజాస్వామ్యం లేకుండా ప్రశ్నించే గొంతులను నంచి వేసి హక్కులు లేకుండా ఇబ్బందులు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఇవాళ దేశాన్ని నేను ఏళ్తా నేను మొత్తం తెలంగాణను మంచిగా ఇవాళ అందరు ఢిల్లీలో రాష్ట్రంలో ఎవరు సమస్యలు ఎట్లా చోటా నుంచి మోటా నాయకుడు చోటా నుంచి మోటా నాయకుడు వరకు అందరు కూడా ఇలా ఢిల్లీలు ఉన్నారు ఇలా తీసుకోపోతున్నారు ఏం మోడల్ తీసుకోపోతున్నారు ఇలా తెలంగాణ మోడల్ ఇలా తెలంగాణలో ఏం సాధించనే సాధించలేదు ఆ మోడల్ ను పట్టుకుని దేశం తిరుగుతా అంటారు తిరగండి ఇయ కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా సమస్యలు వాళ్ళు ఎట్లుందంటే ఇలా మిమ్మల్ని మిమ్మల్ని ఓటు ద్వారా ఎన్నుకున్న ప్రజలు మిమ్మల్ని నాయకులను చేసిన నాయకులను చేసిన ప్రజలు మీరు మిమ్మల్ని ఇంత 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 స్థాయికి తీసుకొచ్చిన ప్రజలను మర్చిపోయి ఇంకెక్కడెక్కడో తిరుగుతాం ఎవరుకో సాయం చేస్తామంటే ఇక్కడ ఎవరు ఇక్కడ చచ్చిపోయిన ఒక నిరుద్యోగికి నష్టపరిహారం ఏమి ఎక్కడ ఇంకా మన పైసలు తీసుకోపోయి ఎక్కడో వేరే రాష్ట్రాలలో పుట్నాలు వంచినట్టు పంచ పేరు కోసం లక్ మీ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇంతమంది నిరుద్యోగులు చనిపోయారు ఏ రోజన్నా భరోసా ఇచ్చే మాట ప్రభుత్వం నుంచి వచ్చిందా ఒక్కడినన్నా పరామర్శించిరా ఒక ఎక్కడికన్నా పోయి కనీసం ఎవరికన్నా ఒక పది లక్షలో ఇరవై లక్షలు ఇరవై లక్షలో ఇచ్చిరా ఒక పది లక్షలో ఇరవై లక్షలో ఎవరికైనా నష్టపరిహారం ఇచ్చిరా ఇవ్వలేదు ఇక మన పైసలు మన రాష్ట్రం మన పైసలు తీసుకుపోయి బయట రాష్ట్రాలలో పుట్నాలు ఖర్చునట్టు ఖర్చు పెట్టారు పబ్లిసిటీ కోసం రంజిత్ గారు ఎంత ఎంత బాధాకరమైందంటే అన్ని దేశంలో ఎన్ని ప్రధాన పత్రికలు అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లలో ఎన్ని ప్రధాన పత్రికలు ఉంటే కొన్ని అన్ని పత్రికలకు కొన్ని వందల పత్రికలకు వందల కోట్లు పెట్టి ఈ పేపర్ యార్డ్లు ఇస్తారు ఇక్కడ స్కూళ్ళల్లో పిల్లలకు సరైన భోజనం లేదు పప్పుచారు ఎ గురుకులాలలో నాలుగైదు స్కూళ్ళల్లో ఉండే పిల్లలందరినీ ఒక్క ఒక్క స్కూల్లో పెట్టి అంటే రూమ్ రెంట్ రెంట్లు తప్పించుకోవడానికి రెంట్లు తప్పించుకోవడానికి నాలుగైదు గురుకులాల స్కూల్లో ఉండాల్సిన పిల్లలను ఒక్క దగ్గర పెట్టడం ఒక్కొక్క రూమ్ లో ఇంత రూమ్ లో నలభై యాభై మంది విత్ లగేజ్ తో బ్యాగులతో పాటు పడుకోవడం ఎలకలు కొడుతావు ఎలకలు కొరుకుతా ఉన్నాయి బ్యాగులకు కానీ పుస్తకాలకు గానీ పిల్ పడుకుంటే పిల్లలకు కానీ పాములు కూడా రెండు మూడు చోట్ల పాములు కూడా వచ్చిన సందర్భం ఉండడం ఇక్కడ ఏమి చేయకుండా దేశంలో చేస్తామంటే ప్రజలు అంత ఎడ్ అంత ఎడ్డోల్లా తెలియదా ప్రజలు మీకు ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో ఇంకా అనేక రంగాలలో మౌలిక వసతులు కూడా యూనివర్సిటీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్నాయి టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది టీచింగ్ లేదు నాన్ టీచింగ్ సిబ్బంది లేదు రిక్రూట్మెంట్ లేదు ఏ మోడల్ తీసుకోపోతారు ఏ మోడల్ తీసుకో నాలుగు పథకాలు నాలుగు పథకాలు ఉండగానే దేశాన్ని ఏలేస్తామంటే నాలుగు పథకాలు అమలు చేయగానే దేశం మొత్తం ఇక మాకే మద్దతు ఇస్తుంది అంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి అద్భుతమైన ప్రపో అద్భుతమైన పథకాలు వచ్చినాయి సందర్భంగా ఒక మాట చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది ఇయ్యాల కూడా ఇయ్యాల కూడా ఆ పథకము ఎంత నిరుపేదలకు ఉపయోగపడుతుంది తిండి లేని వాళ్ళకు ఒక ఆసరా కల్పించి పని లేని వాళ్ళకు ఒక ఆసరా కల్పించి ఆ పథకము ఈ రోజు కూడా నడుస్తుంది ఎంత గొప్ప పథకం అంటే కరోనా అప్పుడు అందరూ ఉద్యోగాలు కోల్పోయి హైదరాబాదు నగరాలను వదిలేసి ఊర్లలో పోతే ఉద్యోగాలు కోల్పోయి మళ్ళా ఊర్లలోకి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి ఈ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పనికొచ్చింది ఇవాళ నాలుగు పథకాలు మేము పెట్టంగానే ఇక దేశం మొత్తం ఏ లేస్తాము మా పథకాలు రోల్ మోడల్ అంటే తప్పు ఎందుకంటే నేల విడిచి సాము చేయడం అనేది నేల విడిచి సాము చేయడం అనేది మంచిది కాదు ఇవాళ తెలంగాణ ప్రజల మంద వందకు వంద శాతం తెలంగాణ ప్రజల మన్నను పొంది దేశం గురించి వెళ్తే అందరూ మీకు మద్దతు తెలుపుతారు ఇలా తెలంగాణలో అనేక వర్గాలలో అనేక అనేక వర్గాలలో ఇంకా అసంతృప్తి అట్లాగే ఉంది ఇలా ఇక మీకు ఏదో ఆపదొస్తుంది కుటుంబానికి ఏదో ఇబ్బంది జరగబోతుంది ఏదో కేసులు తెచ్చుకుంటున్నాం విచారణ ఎత్తుకుంటున్నాం అంటే ఇలా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకు అరెస్ట్ చేస్తే అనే వార్తలు వస్తేనే వార్తలు వస్తేనే వార్తలు వస్తేనే మీరు ఇంత ఆందోళనకు గురవుతున్నారు మరి ఎంత మందిని అరెస్ట్ చేశారు ఎన్ని కేసులు పెట్టిరు జైలు మరి మళ్ళీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న మేధావులు అరే జర్నలిస్టులు అండి ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా జర్నలిస్టులకు ఏమైంది జర్నలిస్టులు అంటే ఎట్లుండాలి జర్నలిజం అంటే ఎట్లుండాలి అంటే ఇలా రాష్ట్రంలో మీరు జర్నలిస్టుల మీద మీరు చేసిన అరాచకాలు ఏమైనా తక్కువ కదా తక్కువనా మీరు చేసింది ఒక జర్నలిజంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ నడపడంలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసినటువంటి రవి ప్రకాష్ గారిని మీరు ఛానల్ను గుంజుకోవడానికి జరిగిన ఘర్షణలో ఆయనను జైలు పంపారు టీవీ నేను గుంజుకున్నారు మోజో టీవీ పెడితే మోజో టీవీని కథం పట్టించారు వన్ టీవీ అని ఒకటి వస్తే మొత్తం తెలంగాణ స్టాఫ్ అది రెండు మూడు వందల మంది ఆ టీవీని కథం పట్టించారు టెన్ టీవీని గుంజుకున్నారు ఇలా మీరేం తక్కువ చేశారా మీడియా అంతా మీ గుప్పిట్లోకి రావడానికి మీరు చేశారు స్వయంగా మీరే ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నారు ఒక పేపర్ సంపాదించుకున్నారు ఇలా జర్నలిజం ఇట్లుంది అట్లుంది జర్నలిజం అంటే ప్రశ్నించాలే అది ఇది అంటారు మరి ప్రశ్నించిన తీర్మానం ఎందుకు జైలు పంపారు ఎందుకు జైలు పంపించారు ప్రశ్నించే తీర్మానం మరి ప్రశ్నించే జన తొలి వెలుగు రఘు జర్నలిస్టును ఎందుకు జైలు పంపారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మీకు మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి లేకపోతే మీ తప్పులుంటే సరిదిద్దుకోండి మరి ఎందుకు జైలు పంపించరు ఇలా కాలోజీ టీవీ శ్రీనివాసును బట్టలిప్పి పోలీసులతో కొట్టించరు ఎంతోమంది జర్నలిస్టులను కొట్టించారు మరి అప్పుడు గుర్తురాలే ఈ జర్ జర్నలిస్టులు అప్పుడు గుర్తురాలే ఈ ఫోర్త్ ఎస్టేట్ మీకు ఇబ్బంది కాకుంటే మీ మీకు అనుకూలంగా లేకపోతే జర్నలిజం గుర్తుకొస్తుంది ఫోర్త్ ఎస్టేట్ గుర్తుకొస్తుంది ఖచ్చితంగా అంటే మీరు ఎవరినోది ప్రొఫెసర్లు వదలలేదు మేధావులను వదలలేదు జర్నలిస్టులను వదిలేదు విద్యార్థి నాయకులను వదలలేదు ఎవరిని వదలలేదు మీరు ఎవరిని వదల అందరిని ఇబ్బంది పెట్టారు ఎంత ఇబ్బంది పెట్టలో అంత ఇబ్బంది పెట్టిరు ఇవాళ అందరు రావాలి మాకు మౌనం విడాలి రావాలి కలిసి రావాలంటే ఎందుకు కలిసి వస్తారు ఎందుకు కలిసి వస్తారు ఒకటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆ రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకునే బాధ్యత ఆ రాజకీయ నాయకుల మీద ఉంటుంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ పదవుల కోసం అధికారం కోసం మనల్ని మన ప్రజలను కానీ మేధావులను కానీ కవులను కళాకారులను విద్యార్థులను కలిసి రమ్మంటే కలిసి రమ్మంటే అందులో ఎవరు కూడా కలిసి రారు ఇవాళ మిమ్మల్ని మళ్ళీ మళ్ళొక్కసారి భుజాన్ని ఎత్తుకొని నెత్తిన మోయడా మోసి మళ్ళొక్కసారి జీవితాలను నాగం చేసి ప్రాణత్యాగాలను చేసి సర్వం కోల్పోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు